బీజేపీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు, రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబు. చంద్రబాబు రాజకీయ కసరత్తు ప్రారంభించారు. ఒకవైపు టీటీడీ లడ్డు వివాదం కొనసాగుతుండగానే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఆగస్టులోనే ప్రకటిస్తారని ప్రచారం జరిగింది, కానీ రకరకాల అడ్డంకులతో వాయిదా పడుతూ వస్తోంది. ఇంతలో విజయవాడకు వరదలు ముంచెత్తాయి. వరద సహాయ చర్యల్లో పాల్గొనడంతో కొద్ది రోజుల పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ పడింది. అయితే తాజాగా 20 కార్పొరేషన్ పదవులను భర్తీ చేశారు చంద్రబాబు. టీడీపీకి అధిక పదవులు కేటాయించారు. జనసేనతో పాటు బీజేపీకి భాగస్వామ్యం కల్పించారు. ఈ తరుణంలో రాజ్యసభ పదవులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య సైతం రాజీనామా చేశారు. దీంతో ఈ 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. టీడీపీ కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో ఈ 3 సీట్లను కూటమి దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ 3 రాజ్యసభ పదవులు ఎవరికి ఇస్తారు అన్నది హాట్ టాపిక్. టీడీపీ మాత్రమే ఈ 3 స్థానాలు తీసుకుంటుందా, జనసేనకు సర్దుబాటు చేస్తుందా, లేకుంటే జాతీయ పార్టీ అయిన బీజేపీకి కేటాయిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు టీడీపీ 2 రాజ్యసభ సీట్లు తీసుకుంటుందని, జనసేనకు 1 కేటాయిస్తుందని, బీజేపీకి ఎమ్మెల్సీ పోస్టు సర్దుబాటు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభలో 1 వైసీపీకి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. ఇతర పార్టీలకు రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేదు. అత్యధిక స్థానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి ఇది లోటే. రాష్ట్రంలో ఓడిపోయిన వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండేది. అయితే ఆ పార్టీకి చెందిన 3 ఎంపీలు రాజీనామా చేశారు. ఈ విషయంలో టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారన్నది బహిరంగ రహస్యం. తద్వారా వైసీపీ బలం 8కి తగ్గింది. కూటమి పార్టీల బలం 3కు చేరనుంది. ఇంకా వైసీపీ నుంచి 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వైసీపీ బలం తగ్గిపోవడం ఖాయం. ప్రస్తుతం ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక అనివార్యం. దీంతో అందులో 2 స్థానాలు టీడీపీ తీసుకుంటుందని, మరో సీటు జనసేనకు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి రాజ్యసభ ఆశావహులు చాలామంది ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం 2 ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపిస్తారని ఒక టాక్ ఉంది. ఎన్నికల ముందు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు గల్లా జయదేవ్. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు వేధింపులతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి గుంటూరు నుంచి పోటీ చేసి ఉంటే గల్లా జయదేవ్ ఎంపీ కావడం ఖాయం. ఆయన కేంద్ర కేబినెట్లో సైతం చోటు దక్కించుకునేవారు. ఆయన స్థానంలో పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం దక్కింది. అయితే పార్టీ క్లిష్ట సమయంలో అండగా ఉన్న జయదేవ్కు పెద్దల సభకు పంపిస్తే న్యాయం చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుకు రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్నారు అశోక్ గజపతిరాజు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకునేవారు. 2014 మాత్రం విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచారు, కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు, తన కుమార్తెను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే వయసు రీత్యా ఆయనకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ అవసరం. గవర్నర్ పోస్ట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది, కానీ చివరకు రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. జనసేనకు కేటాయించిన 1 రాజ్యసభ పదవిని మెగా బ్రదర్ నాగబాబుకు కేటాయించేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనసేనకు నాగబాబు విశేష సేవలు అందించారు. 2019 ఎన్నికలలో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని ప్రచారం సాగింది. సన్నాహాలు కూడా చేశారని టాక్ నడిచింది. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో నాగబాబు డ్రాప్ అయ్యారు. ఎన్నికలలో కూటమి గెలుపునకు కృషి చేశారు. ప్రస్తుతం పవన్ రాష్ట్ర రాజకీయాలలో ఉండడంతో నాగబాబుకు రాజ్యసభ పదవి కేటాయిస్తే కేంద్రంలో చక్రం తిప్పే ఛాన్స్ ఉంటుందని పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే వైసీపీ ఖాళీ చేసిన 3 రాజ్యసభ స్థానాలు దాదాపు భర్తీ అయినట్లే.